గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత వీక్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ పాజిటివ్గా మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ నాస్డాక్ పెరిగింది, డౌ జోన్స్ తగ్గింది. సో టెక్నాలజీ స్టాక్స్ అఫ్ కోర్స్ యుఎస్లో ఎప్పటికప్పుడు న్యూ హైస్ని టచ్ చేస్తున్నాయి. అమెజాన్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, గూగుల్, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి నాస్డాక్ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తూ ట్రేడ్ అవుతోంది. సో మన మార్కెట్స్ ఇవాళ ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే కొంత వీక్గా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లాక్డౌన్ అఫ్కోర్స్, నిన్న 6 గంటల మారథాన్ మీటింగ్ జరిగింది ప్రధానికి, ముఖ్యమంత్రులకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మధ్య. మారథాన్ తర్వాత, మారథాన్ మీటింగ్ తర్వాత లాక్డౌన్ని బహుశా కొనసాగిస్తారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఏవైతే ఆంక్షలు ఉన్నాయో వివిధ రాష్ట్రాల్లో, వాటిని సడలించే బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే విడిచిపెట్టారు. సో ఫిస్కల్ ప్యాకేజ్, స్టిమ్యులస్ ప్యాకేజీకి సంబంధించి ఎటువంటి మాట అక్కడ వినపడలేదు. అది బహుశా అది వస్తుందో రాదో అన్నది కూడా ప్రశ్నార్థకమే ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ నేపథ్యంలో మార్కెట్స్ తమ ఓన్ డైరెక్షన్లో అవి కొనసాగుతున్నాయి. బుల్స్ బేర్స్ మధ్య ఫైట్ కొనసాగుతోంది. అండ్ ఈ మధ్య మనం చూసిన 9116 ఆ లెవెల్ని నిలబెట్టుకుంటుందా లేదా నిఫ్టీ అనేది చూడాలి. ఇవాళ ట్రేడ్లో ప్రస్తుతం ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే 9150 సమీపంలో ట్రేడ్ అవుతోంది. సో నిఫ్టీ బౌండరీస్ నిన్న కూడా మనం అనుకున్నాం 9100 9500, ఈ మధ్యనే బహుశా నిఫ్టీ కొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఫినాన్షియల్స్ చాలా వీక్గా ఉన్నాయి, బ్యాంక్ స్టాక్స్ ప్రత్యేకించి, ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కూడా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇలాంటివన్నీ ఇట్లాంటి బ్యాంక్ స్టాక్స్లో మనకు సెల్లింగ్ అనేది మనం భారీగా గమనిస్తూ ఉన్నాం. సో ఈ మధ్యకాలంలో చాలా చాలా అండర్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ బ్యాంక్ స్టాక్స్, ఎందుకంటే బ్యాంక్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది మ్యాక్రో ఎకానమీ, అన్లైక్ అదర్ సెక్టర్స్. ఐటీ లాంటి వాటికి మ్యాక్రో మన మ్యాక్రో ఎకానమీతో అంత సంబంధం ఉండదు. అవి దే ఆర్ డిపెండెంట్ అపాన్ గ్లోబల్ క్యూస్. సో ఏప్రిల్ 1 నుంచి మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ 1% పెరిగింది, వేర్ యాజ్ నిఫ్టీ 11% పెరిగింది. సో నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ వన్ ఫ్యాక్టర్, దట్ ఈస్ బ్యాంక్స్ ఆర్ రిఫ్లెక్టింగ్ ది మ్యాక్రో ఎకానమీ పిక్చర్. మన దేశంలో ప్రస్తుతం ఉన్న మ్యాక్రో ఎకానమీని బ్యాంక్స్ రిఫ్లెక్ట్ చేస్తుంటాయి. సో ఎన్పిఎస్ పెరుగుతాయన్న భయాలు కావచ్చు, వాళ్ళ క్రెడిట్ ఆఫ్ టేక్ లేకపోవడం కావచ్చు, అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ భారీగా తగ్గడం కావచ్చు, ఇటువంటివన్నీ బ్యాంక్స్ అండర్ పెర్ఫార్మెన్స్కి ప్రధాన కారణం. సో వెయిట్ ఆఫ్ ఫైనాన్షియల్స్ మనకు తెలుసు, నిఫ్టీలో వన్ ఆఫ్ ది హెవీ వెయిట్స్, బాగా ఎక్కువ వెయిటేజ్ ఉన్న సెక్టర్ ఫైనాన్స్ సెక్టర్. అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో అది కొంత కిందకు వచ్చింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ డామినెంట్ 1/3 ఆఫ్ మార్కెట్ క్యాప్. బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ క్యాప్లో 1/3 వెయిటేజ్ బ్యాంక్స్కే ఉంది. సో ఆ తర్వాత అఫ్కోర్స్ ఇప్పుడు నౌ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ హ్యాస్ గాన్ అప్. ఈ మధ్యకాలంలో మనం చూసాం రిలయన్స్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే రిలయన్స్లో జియో పార్ట్కి వస్తున్న వాల్యుయేషన్. సో రిలయన్స్ అంటే మనం ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ సంబంధించిన స్టాక్గా చూడటం లేదు. సో అందుకని టెలికామ్, అలాగే ఐటీ ఇవి నిలబెడుతున్నాయి ప్రస్తుతానికి మనకు ఇండెక్స్ని. సో మిగతా సెక్టర్స్లో మనం కొన్ని అఫ్కోర్స్ 1 or 2 సెక్టర్స్ లైక్ కెమికల్ స్టాక్స్ ఈ మధ్య చాలా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ జేఎంఎం ఫాడ్లర్, ఈ స్టాక్ లాస్ట్ 1 ఇయర్లో కెమికల్ స్టాక్ ఇది 210% పెరిగింది. అలాగే అబౌట్ ఇండియా 142% పెరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, వీళ్ళు అఫ్కోర్స్ పవర్ జనరేషన్ ట్రాన్స్మిషన్ బట్ కొంత కెమికల్ ప్లే కూడా ఉంది కాబట్టి ఈ స్టాక్ కూడా 1 ఇయర్ రిటర్న్ చూస్తే మనకు 444% పెరిగింది. అలాగే ఆల్కైలమైన్స్, నవీన్ ఫ్లోరైన్, జేబీ కెమికల్స్, దీపక్ నైట్రేట్ ఇవన్నీ 90 to 150% వరకు ఈ లాస్ట్ 1 ఇయర్లో పెరిగిన స్టాక్స్ ఇవి. సో ఆల్మోస్ట్ కొన్ని అయితే ఆల్ టైమ్ హైస్ దగ్గర కూడా ఉన్నాయి, అదానీ గ్రీన్ లాంటివి. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది చైనా ఫ్యాక్టర్. చైనాలో కెమికల్ కంపెనీస్ షట్ డౌన్ పీరియడ్లో ఉన్న టైంలో మన కంపెనీస్కి ఒక చక్కటి ఆపర్చునిటీ లభిస్తుంది అనేది. సో అటువంటి సెక్టర్స్ మినహాయిస్తే మనకు మిగతా సెక్టర్స్లో అఫ్కోర్స్ ఇప్పుడు ఫార్మా కూడా లైమ్లైట్లో ఉంది. ఎఫ్ఎంసీజీలో కొంత మనం కరెక్షన్ చూస్తున్నాం, బాగా హైయర్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్ కావచ్చు, మిగతా సెల్లింగ్ చూస్తున్నాం. అలాగే మరొక ప్రధానమైన ఫ్యాక్టర్ కూడా పనిచేయబోతుంది కొన్ని స్టాక్స్ సంబంధించి, ఎంఎస్సిఐ ఇండెక్స్ రీజిగ్, అంటే ఈ ఇండెక్స్ని సంవత్సరానికి 2 సార్లు, సెమీ యాన్యువల్ అంటాం, సో 2 సార్లు రివైజ్ చేస్తుంటారు. ఇది రేపు జరగబోతోంది. రేపు ఎలాంటి రీజిగ్ జరగబోతోంది అనేది కొంత ఉత్కంఠగా
ఉంది. ఎందుకంటే మే 29 అంటే ఈ నెలాఖరు నుంచి ఎంఎస్ఏ ఇండెక్స్లోకి వచ్చే స్టాక్స్లోకి ఇన్ఫ్లోస్ వస్తాయి. అంటే ఇన్వెస్టర్స్ ప్రధానంగా ఇండెక్స్ బేస్డ్ ఇన్వెస్టర్స్ అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్ మీద ఫోకస్ చేసే ఇండియన్ మార్కెట్ మీద ఫోకస్ చేసే ఫండ్స్ ఉంటాయి, వాటిని ఈఎం ఫండ్స్ అంటారు. సో వాళ్ళందరూ కూడా ఈ ఎంఎస్ఏ రీజిగ్ ఆధారంగా కొన్ని ఏవైతే స్టాక్స్ ఇందులోకి ఎంటర్ అవుతాయో వాటిలో కొనుగోలు జరుపుతారు, ఏ స్టాక్స్ బయటికి పోతాయో వాటిలో అమ్మకాలు జరుపుతారు. అది రేపు అనౌన్స్మెంట్ రాబోతుంది. దీనిలో పెద్దగా సస్పెన్స్ ఏం లేదు. రాబోతున్న స్టాక్స్ అసంప్షన్స్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా కన్జ్యూమర్, ఐజిఎల్ అంటే ఇంద్రప్రస్థ గ్యాస్, టారెంట్ ఫార్మా, బయోకాన్, ముత్తూట్ ఫైనాన్స్, ఈ స్టాక్స్ రాబోతున్నాయి లిస్ట్లోకి, ఇండెక్స్లోకి. అలాగే వెళ్ళిపోబోయే స్టాక్స్ కొన్ని ఉన్నాయి, భారత్ ఫోర్జ్, టాటా పవర్ లాంటివి. సో ఫర్ ఇన్స్టాన్స్ హెచ్డిఎఫ్సి లైఫ్కి $66 మిలియన్ ఈ స్టాక్ ఆల్రెడీ ఇండెక్స్లో ఉంది, వెయిటేజ్ పెరుగుతుందట. అందుకని $66 మిలియన్ ఇన్ఫ్లోస్ రాబోతున్నాయి ఈ స్టాక్ ఈ కౌంటర్లోకి. కాబట్టి ఆల్రెడీ లాస్ట్ 2 డేస్లో ఈ స్టాక్ పెరిగింది. మిగతా స్టాక్స్ మనం ఇందాక అనుకున్న లిస్ట్లోంచి కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం భారత్ ఫోర్జ్, టాటా పవర్ ఆల్రెడీ వీక్గా ఉన్న కౌంటర్స్ ఇవి, ఇంకా మరికొంత వీక్నెస్ ప్రదర్శించే అవకాశం ఉంది. ఇలాంటి డెవలప్మెంట్స్ మనం స్టాక్ స్పెసిఫిక్గా గమనిస్తూ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. మన ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ మీరు వస్తుంది. సో ఏమిటి ఇవాళ ఎటువంటి, అంటే అఫ్ కోర్స్ నిన్న స్టేట్స్తో సీఎంస్తో మీటింగ్ అయిన తర్వాత మనం ఏమి పెద్ద గొప్ప డెసిషన్స్ ఏమి రాలేదు, యథాతథ స్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి, కొంత రిలాక్సేషన్స్ అంటున్నారు. సో దాని ప్రభావం కావచ్చు. అలాగే కొన్ని ఆటో కంపెనీస్ ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాయి అంటున్నారు, మారుతి లాంటి కంపెనీస్. సో అండ్ మనకి ఎకానమీకి సంబంధించి యథాతథ స్థితి కనిపిస్తోంది, మార్కెట్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? నిన్న వెరీ డిసప్పాయింటింగ్ డే ఉండిందండి. ఎందుకంటే దాదాపు 120-130 పాయింట్స్ పాజిటివ్ ఓపెనింగ్ ఉన్నా కూడా ఎందుకు అన్నమాట, దాదాపు అన్ని ఇవాపరేట్ అయిపోయి నష్టాల్లో క్లోజ్ అవటం మనం చూసాం. నిఫ్టీ కూడా డిసప్పాయింటింగ్ క్లియర్లీ, ఎందుకంటే ఫైనాన్షియల్స్ డ్రాగ్ చేసింది. అండ్ మనం వార్న్ చేస్తానే ఉన్నాం రిపీటెడ్ గా, ఫైనాన్షియల్స్ డెఫినెట్లీ అండ్ వీక్ వికెట్ ఉన్నాయి, ఇంకా పడచ్చు అని చెప్పేసి అని. మోర్ ఓవర్ ఐసిఐసిఐ బ్యాంక్ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్, మేనేజ్మెంట్ కమెంటరీ కూడా అనమాట మార్కెట్ ని నిరాశపరిచింది. ఐసిఐసి షార్ప్ గా కరెక్ట్ అవటం కూడా చూసాం నిన్న కూడా, దాదాపు 5% కూడా పడిపోవటం చూసాం 320-322 వరకు. అండ్ నిన్న ఫార్మా స్టాక్స్ లో కూడా కొంచెం కరెక్షన్ వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం. డాక్టర్ రెడ్డి కరెక్ట్ అవటం చూసాం దాదాపు 3% వరకు అనమాట. అదేవిధంగా వేరే స్మాలర్ ఫార్మా స్టాక్స్ లో కూడా కొంచెం కరెక్షన్ కనిపించింది. రీసెంట్ షార్ప్ ర్యాలీ తర్వాత కొంచెం ఫార్మాలో అనమాట కన్సాలిడేషన్ రావచ్చు, రేంజ్ బౌండ్ అవ్వచ్చు. అయితే మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే ఎంఎస్సీ రీజిక్ ఏదైతే అవుతుందో యాన్యువల్లీ 2 టైమ్స్ ఏదైతే ఇండెక్స్ ని మారుస్తూ ఉంటారో అది మారుస్తారు. అందులో మోస్ట్ ప్రాబబ్లీ టారెంట్ ఫార్మా, జుబిలెంట్ ఫుడ్ అండ్ టాటా కన్జ్యూమర్ ఈజీ యాడ్ అవుతాయి అని అంటున్నారు. అట్లా ఆల్రెడీ మనం యాక్టివిటీ చూసాం, మనం ఏది పాజిటివ్ యాక్టివిటీ. ఇన్ఫాక్ట్ జుబిలెంట్ ఫుడ్ వీక్ మార్కెట్ లో కూడా ఈ లాస్ట్ 1 వీక్ లో పెరగటం చూసాం. అదేవిధంగా తీసేస్తారనుకున్న స్టాక్స్ కూడా వీక్ అవటం చూసాం. భారతి ఇన్ఫ్రాటెల్ అవనింది, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అవనింది, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్. కాబట్టి అది ఓ స్మాల్ ఇంపాక్ట్ దానివల్ల ఉండొచ్చు ఎంఎస్సిఐ ఇండెక్స్ చేంజెస్ వల్ల. అయితే ఇప్పుడు ఇవాళ ఐఎల్పీ డేటా మార్చి దీనిను కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది ఏప్రిల్ది కూడా ఇవాళ, జస్ట్ అరౌండ్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ రావచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే బిఫోర్ మార్కెట్ అవర్స్ డౌట్ఫుల్, వెరీ డిసప్పాయింటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఐఎల్పీ డేటా మనం చూసాం ఆల్రెడీ, వేరే మ్యాక్రో డేటా ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి ఇన్ఫ్లేషన్ కీ అవుతుంది. ఏప్రిల్ ఇన్ఫ్లేషన్ నెంబర్ ఎట్లా వచ్చిందండి, ఎందుకంటే ఇంత లాక్డౌన్ టైం అప్పుడు ఏ విధంగా వేరియేషన్ ఉంది, ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉందనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ వస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ కూడా మనం చూసాం, ఎక్సెప్ట్ టెక్నాలజీ యూఎస్ లో కూడా కాస్త వీక్ గా ఉంటుంది చూసాం అనమాట. అండ్ ఫ్యూచర్స్ కూడా వీక్ గానే ఉన్నాయి కాబట్టి, ఏషియన్ మార్కెట్స్ కూడా వీక్ గా ఉన్నాయి కాబట్టి మార్నింగ్ అయితే మార్కెట్స్ వీక్ గానే ఉండొచ్చు. బట్ డెఫినెట్లీ 91.75-91.50 రేంజ్ అనేది చాలా క్రిటికల్ అనమాట. ఆ బ్యాండ్ బ్రీచ్ అయ్యి ఆ డౌన్ సైడ్ అనమాట 9000 కూడా టెస్ట్ చేస్తే మార్కెట్స్ ఫర్దర్ వీక్నెస్ 8700 కి వెళ్ళేది సార్ నెక్స్ట్ మేబీ ఫోర్త్ నైట్ లో ఉండే పాసిబిలిటీ ఉంది. ఇష్యూస్ పక్కన పెడితే కనుక కేర్ఫుల్ గా ఉండమంటాను, ఎందుకంటే పెద్ద ప్లేయర్లు కూడా పోర్ట్ఫోలియోస్ రీజిక్ చేస్తున్నారు. నిన్న కూడా రాకేష్ జీన్ వాళ్ళ టైటాన్, లూపిన్, ఎస్కార్ట్స్ వీటన్నిటిలో కూడా పొజిషన్స్ కట్ చేసుకున్నారు అని చెప్పేసి అని చెప్తున్నారు. అదే విధంగానే ఒక పక్కన బాగా పడిపోయిన కంపెనీస్ లోనేమో మంచి కంపెనీస్ లో ప్రమోటర్స్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ యాక్టివిటీని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి ఇన్వెస్టర్స్, ఎందుకంటే ఎక్కడ ప్రమోటర్స్ కాన్ఫిడెంట్ గా షేర్స్ కొంటున్నారు వాళ్ళ సొంత కంపెనీల్లో, వాటిలో స్లోలీ షిఫ్ట్ చేయొచ్చు అనమాట.
అదే విధంగా లార్జ్ ప్లేయర్స్ అన్న ఓల్డ్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోస్ లో పొజిషన్స్ ట్రిమ్ చేస్తున్నారంటే ఆ స్టాక్స్ లో ఫర్దర్ కరెక్షన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి కూడా మనం జడ్జ్ చేయాల్సి వస్తుంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ రిజల్ట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. అట్లే ఇటు నెస్లే గానీ హ్యావెల్స్ బందను ఇవన్నీ కూడా వాళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీ కూడా రూల్ అవుట్ చేయలేమండి బాగా. ఓకే అండి, ఇక బాలగారు రాజేంద్ర గారి అభిప్రాయాలు తెలుసుకునే ముందు కాసేపు ప్రకటనలు. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. బాలగారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ బాలగారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో బాలగారు, ఇటువంటి వీక్ మార్కెట్స్, మనం పెద్దగా ల్యాక్ లస్టర్ మార్కెట్స్ చూస్తున్నాం గత కొంతకాలంగా, రేంజ్ బౌండ్గా ఇండెసెస్ అలాగే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే కొన్ని స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రం ఎటువంటి మార్కెట్లో అయినా కొనసాగుతుంటుంది. ఫర్ ఇన్స్టాన్స్, ఇందాక మన ఇంట్రోలో అనుకున్నట్లుగా కెమికల్ స్టాక్స్ చాలా లెస్ ట్రాక్డ్ స్టాక్స్, ఇవి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించినవి కానీ డీసెంట్ రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ 1 ఇయర్లో. అలాగే కొన్ని కంపెనీ మేనేజ్మెంట్స్ మారిన స్టాక్ కంపెనీలు లైక్ రుచి సోయా ఫర్ ఇన్స్టాన్స్, లాస్ట్ జనవరి నుంచి 3,200% 17 రూపాయల దగ్గర రీలిస్ట్ అయిన స్టాక్ ఇది. అక్కడ నుంచి 550 రూపీస్ నిన్న క్లోజింగ్ ప్రైస్. సో అలాంటి జెమ్స్ ఏమైనా మీకు నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో పెర్ఫామ్ చేసేవి కనిపిస్తున్నాయా? యా, అంటే మీరు ఓపెనింగ్ లో చెప్పినట్టు దేర్ క్యాన్ బి సమ్ ఆడ్ కంపెనీస్ ఇన్ కెమికల్ జోన్ లోనండి. ఎందుకంటే మీరు ఓపెనింగ్ లో జిఎంఎం పాపులర్ గురించి చెప్పారు. ఇట్స్ బేసికలీ ఫార్మస్యూటికల్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. అండ్ ఆల్సో ఇప్పుడు ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ కూడా గ్లాస్ లైన్ రియాక్టర్స్ అండ్ ఎక్విప్మెంట్ చేస్తారు వాళ్ళు. సో అది బాగా పెరిగింది లాస్ట్ 1 ఇయర్ లో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ అబౌట్ 1400 నుంచి క్లోజ్ టు 4000 దాకా అండి, అరౌండ్ 2500 దాకా ఉంది. సో అట్లాంటిది అండ్ కెమికల్ స్పేస్ లో కూడా 1 or 2 కెమికల్స్ చేసే చిన్న చిన్న స్టాక్స్ ఉన్నాయి. కొన్ని డై స్టఫ్స్, పిగ్మెంట్స్, కలరింగ్ ఏజెంట్స్ ఇవి ఒకటి. అగ్రోకెమికల్ కంపెనీస్ లో కూడా కొన్ని బాగా రియాక్ట్ అయినాయి లైక్ పిఐ ఇండస్ట్రీస్, దో ఇట్ హాస్ పర్ఫార్మ్ వెరీ వెల్. పిఐ ఇండస్ట్రీస్ ఒకటి, ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ధనుక, యూపీఎల్ ఇవి కూడా బాగా రియాక్ట్ అయి ఉన్నాయండి. సో ఐ థింక్ అటువంటి స్పేస్ లో ఐ థింక్ యూ కెన్ గెట్ గుడ్ స్టాక్స్. నెంబర్ 2 పీపుల్ ఫార్మస్యూటికల్స్ సెకండ్ రన్ స్టాక్స్ ఉన్నాయి లైక్ యూనికెమ్ కానివ్వండి, జేబీ కెమికల్స్ రీసెంట్ బాగా పెరిగింది, ఆర్ ఇండోకో రెమెడీస్, ఆర్ అలా మీకు ఇటువంటివి కూడా డెఫినెట్లీ లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే కొద్దిగా సెకండ్ రన్ స్టాక్స్ అయినా కానీ కొంచెం ఫండమెంటల్స్, డెట్ తక్కువ ఉన్న కంపెనీస్ చూస్ చేసుకుంటే ఐ థింక్ యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేర్ ఆల్సో. బట్ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చినా కానీ ఇట్స్ గోయింగ్ టు బి అ నాన్ ఈవెంట్ అండి. బేసికల్లీ మనం అందరం ఆతృతో ఎదురు చూస్తున్నాం కానీ ఐ డోంట్ థింక్ నథింగ్ ఈస్ గోయింగ్ టు మెటీరియలైజ్ ఇన్ ఎ బిగ్ వే. అనౌన్స్మెంట్స్ ఇస్తారు కానీ డిస్బర్స్మెంట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు దాకా మన ఐటీ రిఫండ్స్ రాలేదు, జిఎస్టీ స్టేట్స్ రాలేదు. సో ఐ థింక్ అవన్నీ కూడా పక్కన పెట్టి ఇన్వెస్టర్స్ ఇటువంటి గుడ్ పిక్స్ ఇన్ ఫార్మస్యూటికల్, కెమికల్ అండ్ ఫైన్ కెమికల్, అలాగే కాకుండా ఫార్మస్యూటికల్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, హెల్త్ కేర్ లో కొన్ని ఆడ్ కంపెనీస్ ఉన్నాయి లైక్ పాలిమెడికేర్ విచ్ మేక్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్. సో అలా వీటిలో కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్లీ మనకి రాబోయే 1-2 ఇయర్స్ లో కొద్దిగా మల్టీబ్యాగర్స్ వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉందండి. ఓకే అండి. సో మనం వీక్ మార్కెట్స్ అనుకుంటాం, బట్ స్టాక్ పికింగ్ లోనే మనం డబ్బులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి మార్కెట్లో అయినా సరే, బుల్ మార్కెట్ అయినా బేర్ మార్కెట్ అయినా కూడా, ఇఫ్ సమ్వన్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ కెమికల్ స్టాక్స్ లైక్ అబాట్ ఇండియా, లేకపోతే నవీన్ ఫ్లోరైన్, బాలగారు చెప్పినట్లు జేబీ కెమికల్స్, ఇలాంటి స్టాక్స్లో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వచ్చాయి లాస్ట్ 1 ఇయర్లో కూడా. రవీంద్ర గారు, గుడ్ మార్నింగ్. హలో, యా రవీంద్ర గారు, వినిపిస్తుందా? యా వినిపిస్తుంది, గుడ్ మార్నింగ్. యా, సో ఎటువంటి ట్రేడింగ్ కాల్స్ ఇవాళ ఇన్వెస్టర్స్ కి లాభాలు తెచ్చి పెడతాయి? మనం అనుకున్నామండి నిన్న కూడా, యాక్చువల్లీ నిఫ్టీ 9346 అబోవ్ క్లోజ్ అయితేనే దాని తర్వాత నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉందని. బట్ 100 పాయింట్స్ పైకి వెళ్ళినప్పటికీ సస్టైన్ కాలేపోయింది. ఎక్సెప్ట్ ఫర్ ఆటో సెక్టర్ వేరే సెక్టర్ ఏది పర్ఫామ్ చేయలేదు అండ్ ఫినాన్షియల్స్ వేర్ బీటెన్ వెరీ బ్యాడ్లీ. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక స్వింగ్ లో కింద కూడా క్లోజ్ అవటం చూసాం. సో ఓన్లీ హోప్ ఏంటి అంటే కనుక 9091
ఏదైతే నిఫ్టీ ఉందో అది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. 17th ఏప్రిల్ రోజు లో ఏదైతే ఉందో ఇన్ కేస్ అది కూడా బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ వార్ 88-20 దాకా కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ స్టేజ్ లో దేర్ ఇస్ నో ట్రేడింగ్ జోన్ అని చెప్పొచ్చండి. ఓన్లీ థింగ్ 9091 అన్న కట్ అవ్వాలి, లేదంటే మిన్నట్ హై ఎక్స్టెండింగ్ టాప్ ఫార్మేషన్ మనం చూసాం 9439. సో అదన్న బ్రీచ్ అవ్వాలి, అప్పుడే మనకి 200 పాయింట్స్ అప్ ఆర్ డౌన్ మూవ్మెంట్ ఉంటాయి. సో 9000 నుంచి 9400 మధ్యలో ట్రేడింగ్ లేదని చెప్పొచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ లో ప్రాబ్లీ సెల్లింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే కనుక 6th మే రోజు ఏదైతే లో ఉందో ఆల్మోస్ట్ అది హిట్ అవుట్ అని చూసాం 18941. సో నిన్న 18900 లో వచ్చింది, ప్రాబ్లీ 18700 దగ్గర ఒక చిన్న సపోర్ట్ ఉన్నప్పటికీ అది కూడా బ్రీచ్ అయ్యి ప్రాబ్లీ యాజ్ వెల్ యాజ్ 18400 నుంచి 18200 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక రిస్క్ రివార్డ్ చాలా బాగుంది షార్టింగ్ ఆపర్చునిటీకి. మేబీ 100-150 పాయింట్స్ పుల్ బ్యాక్ వస్తే కనుక అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ 19285 అబౌవ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే 150 పాయింట్స్ రిస్క్ ఉంటుంది, మేబీ 300-500 పాయింట్స్ రివార్డ్ కూడా ఉండే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మార్కెట్స్ మనం బిహేవియర్ చూస్తున్నామండి, సెక్టర్ ఏదైనా కూడా అప్ వచ్చిన రోజు ఐ థింక్ 8-10% ఆర్ 5-9% పెరుగుతున్నాయి స్టాక్స్ అన్ని కూడా అక్రాస్ ద బోర్డ్. సో మనం కోవిడ్ ముందు కూడా మార్కెట్ ర్యాలీస్ వచ్చినప్పుడు ఇలాంటి మూవ్స్ చూడలేదు. ఈవెన్ ఆటోమొబైల్ లో ఫర్ ఎగ్జాంపుల్ అని చూస్తే కనుక ఇంక్లూడింగ్ మారుతి 7-9% అప్ మోర్ ఆటో చేసాం. సో అంత పెద్ద స్టాక్స్ విత్ స్మాల్ వాల్యూమ్ పెరుగుతున్నాయంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ షార్ట్ సెల్లింగ్ బ్యాన్. అండ్ పడినప్పుడు కూడా ఈక్వలీ అంతే ఫాస్ట్ గా 5-7% పడుతున్నాయి. సో ఇలాంటి టైంలో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో 1-3% కోసం ట్రేడ్ చేసే వాళ్ళు డెఫినెట్లీ స్టాప్ లాసెస్ హిట్ అవుతాయనే చెప్తాను. సో ఇలాంటి టైంలో సేఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. అంతే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్ లో మేబీ 20-డే మూవింగ్ యావరేజ్ నియర్ బై వచ్చినప్పుడు వీ కెన్ లుక్ ఎట్. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఫార్మా చూస్తే కనుక ఆల్మోస్ట్ 450 దగ్గర 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది. 504 నుంచి మేబీ 10% కరెక్ట్ అయింది కాబట్టి అలాంటి స్టాక్స్ తీసుకొని మేబీ 3-4% స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి వాటిలో కూడా. రైట్, సో 2% ట్రేడ్స్ అనేవి వర్కౌట్ కావనేది సారాంశం. వెంకటేశ్వరరాజు మెయిల్ పంపించారు, ఆయన దగ్గర 4500 రిలయన్స్ షేర్స్ బాట్ అట్ అరౌండ్ 620 ఇన్ 2008. వెరీ గుడ్ రాజు గారు, బ్రహ్మాండం పనిచేశారు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయిన ఫండ్స్ ఓన్లీ 15 ఇయర్స్ తర్వాత వాళ్ళ అమ్మాయి చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం అవసరం అవుతాయి, ఇప్పట్లో ఏం అవసరం లేదు, ఏం చేయొచ్చు. సో బాలగారు ఏంటి హోల్డ్ చేయమంటారా? 4500 రిలయన్స్ షేర్స్ ఆయన కొన్నది 620లో, ఇప్పుడు 1600 రూపాయలు ఉంది. అన్డౌటెడ్లీ అండి, అందులో మీరు ఇప్పుడే క్లాప్ చేశారు. వి ఆల్మోస్ట్ వెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ రీజనింగ్, ఐ మీన్ దట్స్ గుడ్, ఇట్స్ అన్ ఎక్సలెంట్ బై. ఐ థింక్ తప్పకుండా రిటైన్ చేయాలండి, ఎందుకంటే రిలయన్స్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్ ఫర్ అమెజాన్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఐ మీన్ ఇట్స్ ఆల్మోస్ట్ గోయింగ్ టు బి క్లోజ్ టు అమెజాన్. మనకి 20 ఇయర్స్ బ్యాక్ అమెజాన్ అనే కంపెనీ లేదు, కానీ రిలయన్స్ అంటూ ముందే చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు రిలయన్స్ వెళ్లే రంగాల్లోకి ఇట్స్ గోయింగ్ టు బి టోటలీ ఫ్యూచరిస్టిక్. కాబట్టి ఆయన ఎక్సలెంట్ డెసిషన్ తీసుకుని ఆల్మోస్ట్ 2008లో ఏమో 600 రూపీస్ కొన్నారు. 4500 షేర్లు కూడా రైట్స్ ఇష్యూ వస్తుంది, సబ్స్క్రైబ్ చేయమనండి, అడిషనల్ కూడా చేయొచ్చు. డెఫినెట్లీ హీ షుడ్ రిటైన్ అండి. సో మీకు ఆల్మోస్ట్ 1:15 రేషియోలో రైట్స్ ఇష్యూ కూడా రాబోతుంది. 1257 రూపీస్కి వాళ్ళు రైట్స్ అంటే 20% డిస్కౌంట్ ఇప్పుడున్న కరెంట్ ప్రైస్తో. సో హోల్డ్ చేయండి, రైట్స్ కూడా అప్లై చేయండి. అండ్ మనం గత కొంతకాలంగా చెప్తూ ఉన్నాం పదే పదే, వీఆర్ వెరీ బుల్లిష్ ఆన్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇట్స్ గోయింగ్ టు గివ్ ఫెంటాస్టిక్ రిటర్న్స్ ఇన్ ది నెక్స్ట్ సే 5-10 ఇయర్స్ ఆల్సో. కొంతమంది కాలర్స్ కూడా మనతో లైన్లో ఉన్నారు. హలో, శ్రీనివాస్ అండి బెంగళూరు నుంచి. హలో, హలో శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు అండి. చెప్పండి శ్రీనివాస్. సార్ 2 స్టాక్స్ అండి, గ్రీన్ ఫ్లై ఇండస్ట్రీస్ ఒకటి, లారస్ ల్యాబ్స్ అండి. గ్రీన్ ఫ్లై 170 నుంచి హోల్డింగ్ అండి నేను, ఒక 1 ఇయర్ నుంచి లాంగ్ టర్మ్ అని. లారస్ ల్యాబ్స్ ఈ మధ్య పడుతున్నప్పుడు 460 ఆ ప్రైస్ లో ఎంటర్ అయ్యాను. వెరీ గుడ్, ఇది యావరేజ్ చేసుకోవచ్చా, కంటిన్యూ చేయొచ్చా అని. నెక్స్ట్ ఏంటంటే మాకు టెక్నికల్ టెస్ట్ నోట్ అరేంజ్ చేయండి సార్, వెబినార్ రాజేంద్ర గారు చేసి మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తాను. ష్యూర్ ష్యూర్ చేద్దాం అండి, తప్పకుండా చేద్దాం. టెక్నికల్ వెబినార్ కొంతమంది అడుగుతున్నారు ఈ మధ్య. సో ఏంటి కుటుంబరావు గారు, గ్రీన్ ఫ్లై అండ్ లారస్ ల్యాబ్స్ హోల్డ్ చేయొచ్చా, లారస్ ల్యాబ్స్ యావరేజ్ చేసుకోవచ్చా? గ్రీన్ ఫ్లై కొంచెం వీక్ గానే ఉందండి, ఎందుకంటే 52 వీక్ లో కూడా 72-73 దగ్గర ఎక్కడ ఉందన్నమాట. అండ్ రీసెంట్లీ మనం ఏదైతే ఎన్వైరన్మెంట్ పైన చాలా కన్సర్న్స్ ఇవన్నీ వస్తున్నాయి, ఆల్ ప్లైవుడ్ కంపెనీస్ కూడా ఇది వరకు ఉన్నంత
ఇదిగా రావట్లే ఎన్బిఎఫ్ బోర్డ్స్ లో ఇట్లు యాక్టివ్ గా ఉన్న కంపెనీస్ తప్పితే యాజ్ ఆఫ్ నౌ యావరేజింగ్ అయితే వద్దంటానండి. ఎందుకంటే స్టాక్ అన్లెస్ అండ్ అంటిల్ 110-115 లెవెల్స్ దాటితేనే కొంచెం స్ట్రెంత్ వస్తుంది, స్టిల్ దెన్ రాదనమాట. యాజ్ ఆఫ్ నౌ అయితే స్టే అవే ఫ్రమ్ గ్రీన్ ప్లై. వేరే లారస్ ల్యాబ్స్ లో మనం చూసాం వార్బర్గ్ పింకర్స్ దాదాపు వాళ్ళ ఈక్విటీ లోన్ అనమాట 9% బల్క్ డీల్స్ లో అనమాట వేరే ఇన్వెస్టర్ కి అమ్మేయటం చూసాం. బట్ దేవర్ ఒరిజినల్ ప్రమోటర్ దాంట్లో ఉన్న ఈక్విటీ అనమాట వాళ్ళకి దాదాపు 20% ఏదైతే ఉందో అందులో నుంచే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారని అనుకోవచ్చు. వన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లాంటి బల్క్ డీల్స్ అయిన తర్వాత లిక్విడిటీ ఇన్ కౌంటర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్టాక్ Q4 పర్ఫార్మెన్స్ చూసి అండ్ ఏదైతే కమెంటరీ ఉందో ఫ్యూచర్ క్వార్టర్స్ కి ఎక్సలెంట్ గా ఉంది కాబట్టి ఎవ్రీ డిక్లైన్ ఇట్ ఈస్ ఎ గుడ్ బై అని చెప్పేసి అంటాను. లారస్ ఇట్ కెన్ డెఫినెట్లీ టచ్ 750-800 ఇన్ నెక్స్ట్ వన్ ఇయర్. ఓకే, శ్రీనివాస్ కాసరనేని పంపిస్తున్నారు మెయిల్. ఏబీ క్యాపిటల్ అండ్ నాల్కో. ఏబీ క్యాపిటల్ 150 రూపాయలు కొన్నారు, ఇప్పుడు 45 వచ్చేసింది. నాల్కో 75 కొన్నారు, ఎవరేజ్ చేసుకోవచ్చా ఈ రెండు? రాజేంద్ర గారు డెఫినెట్లీ నో అండి. మనం కంటిన్యూస్ చెప్తున్నాం వీక్ ఉన్న స్టాక్స్ ని వి షుడ్ అవాయిడ్ కంప్లీట్లీ. సో మీరు అదే స్పేస్ లో ఉండాలి, ఏబీ క్యాపిటల్ సెక్టర్ లో ఉండాలి అంటే కనుక ప్రాబ్లీ షుడ్ గో ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. సో మొతిలాల్ కూడా, మొతిలాల్ అండ్ ఐసీఐ సెక్యూరిటీస్ ఇవి కూడా ఆల్మోస్ట్ హాఫ్ అయినాయి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ క్వార్టర్స్ లో. సో ఏబీ క్యాపిటల్ కన్నా ఐ థింక్ క్రష్ మనీ ఏదైనా ఉంటే ఐ థింక్ యూ షుడ్ బై దోస్ స్టాక్స్, ఐసీఐ సెక్యూరిటీస్ ఆర్ మొతిలాల్. లేదు ఇఫ్ యూ వాంట్ డోంట్ వాంట్ టు యావరేజ్ ఆ స్టాక్ అనుకుంటే కనుక స్టాక్స్ ఏవైతే హైయర్ హైస్ హిట్ అవుతున్నాయో ప్రాబ్లీ అందరు చెప్పే స్టాక్స్ స్పెషాలిటీ కెమికల్స్. ఐ థింక్ దీపక్ నైట్రేట్ ఇస్ వన్ గుడ్ ఐడియా. అరౌండ్ 470 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో అక్కడ ఐ థింక్ వన్ షుడ్ బై దీపక్ నైట్రేట్. ప్రాబ్లీ 30-40% ఇన్ ద నెక్స్ట్ వన్ ఇయర్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ నాల్కో కూడా ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి. సో ఉన్న స్టాక్ ఉంచమని చెప్తాను, బట్ ఫ్రెష్ యావరేజ్ అయితే వద్దు. ఓకే, బేరిష్ కాల్ స్ప్రెడ్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నారు ఫల్గుణరావు. ఇది బ్యాంక్ నిఫ్టీ 19,500 కాల్ ఆప్షన్ సెల్ చేశారు, అలాగే 20,000 కాల్ ఆప్షన్ హోల్డ్ చేస్తున్నారు. సో ఏం చేయొచ్చు కుటుంబరావు గారు? ఓకే, సో రాజేంద్ర గారు మీరు ఎటువంటి సలహా ఇస్తారు? ఐ థింక్ 20,000 కాల్ ఆప్షన్ ఐ డోంట్ థింక్ యుల్ మేక్ మనీ అండి. మీరు అది లాంగ్ ఉన్న అన్నారు అండ్ 19,500 కాల్ అమ్మాను అన్నారు. సో ఐ థింక్ యూ షుడ్ బి కేర్ఫుల్. ఎందుకంటే 19,964 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది అండ్ నా ఉద్దేశంలో 18,703 బ్రేక్ డౌన్ కి చూడాలి. సో 18,703 బ్రేక్ డౌన్ అయింది అంటే కనుక 18,400 వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు 19,500 కాల్ లో ప్రాఫిట్ అనేది డెఫినెట్లీ బుక్ చేసుకోమని చెప్తాను. అండ్ మీ స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 2-డే లో ఆర్ 20-డే మూవింగ్ యావరేజ్ 19,964 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక ఈవెన్ 19,500 కాల్ ఆప్షన్ మీరు కవర్ చేసుకోవాలి. ప్రాబ్లీ అప్పుడు యూ కెన్ హోల్డ్ ఆన్ టు 20,000 కాల్ ఆప్షన్ నా ఉద్దేశం. జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓలు అలాట్ అయ్యాయి, రఘురామయ్య అడుగుతున్నారు. అవి అమ్మేసి హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ కొనుక్కోవచ్చా? బాలగారు హెచ్డిఎఫ్సి లైఫ్ డెఫినెట్లీ మేక్ సెన్స్. సో నా ఉద్దేశంలో హెచ్డిఎఫ్సి లైఫ్ ఒకటి, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఈ రెండింటిలోకి వెళ్తే బాగుంటుంది. జనరల్ ఇన్సూరెన్స్ స్పేస్ లో ఉండదలుచుకుంటే మాత్రం ఐసీఐసీఐ లొంబార్డ్ ఈస్ డూయింగ్ వెల్, కాబట్టి ఐసీఐసీఐ లొంబార్డ్ లో కొద్దిగా ఎక్స్పోజర్ తీసుకుంటాం. రైట్, సో హెచ్డిఎఫ్సి ఏఎంసీ అయితే అవాయిడ్ చేయమంటున్నారు. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, సమయం మించిపోయింది కాబట్టి తీసుకోలేకపోతున్నాం. మధ్యాహ్నం 2:30 ఇవాళ నలుగురు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, మహిళా సాధికారత, మహిళా శక్తిని మనం చూడబోతున్నాం. సో నలుగురు ఇంట్రెస్టింగ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఇవాళ మధ్యాహ్నం యంగ్ వరల్డ్లో కలుసుకోబోతున్నాం. సో డోంట్ మిస్ టుడేస్ యంగ్ వరల్డ్. కీప్ వాచింగ్ టీవీ 5.